వస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్యూఎస్ తెలుగులో అండ్ చంద్రయాన్ యూట్యూబ్ ఛానల్ నేను గిరి ఈరోజు వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై మూడు బుధవారం అయితే గత రెండు రోజులుగా దసరా సందర్భంగా అంటే న్యూస్ పేపర్స్ రావు కాబట్టి రెండు రోజులు చదవలేకపోయాను ఈ రోజు నుంచి మళ్ళీ మొదలవుతుంది మీకు న్యూస్ పేపర్స్ ఎప్పటిలాగానే ఇక ప్రచార జోరు పండుగ ముగియడంతో స్పీడ్ పెంచనున్న పార్టీలు నేటి నుంచి మళ్ళీ జిల్లాలకు కేసీఆర్ ఇరవై ఏడున కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక ముప్పై ముప్పై ఒకటిన ప్రియాంక ఒకటిన రాహుల్ పర్యటన రేపు కాంగ్రెస్ బీజేపీ సెకండ్ లిస్ట్ అంటూ ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ప్రకటించినటువంటి కాంగ్రెస్ బీజేపీ రేపు సెకండ్ లిస్ట్ ఇస్తున్నారు విజయదశమి సందర్భంగా దేశవ్యాప్తంగా రావణ దహన కార్యక్రమం నిర్వహించారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరిపే ఈ వేడుకలను వేలాది మంది హాజరయ్యారు ఢిల్లీలోని ద్వారకాలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు బాణాన్ని ఎక్కుపెట్టి రావణుడి బొమ్మకై వదిలారు ఒక ఫోటో ఇస్తున్నారు అందరికీ ఇప్పటికే దసరా శుభాకాంక్షలు తెలియజేశాను మళ్ళీ ఒకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు ధరణి తీసేస్తే మళ్ళీ పట్వారి వ్యవస్థ ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలుంటే సరిచేస్తాం హరీష్ కేసీఆర్ పగ కోసం కాదు ప్రజల కోసం పనిచేస్తారు బీఆర్ఎస్ బీజేపీ ఎన్నటికీ కలవవు కాంగ్రెస్కు అవకాశం ఇస్తే కమిషన్ల ప్రభుత్వం ఏర్పడుతుందని కామెంట్ అంటూ ఇక్కడ హరీష్ రావు గారు అన్నటువంటి అంశం ఇక్కడ ఇచ్చారు సారీ సౌత్ ఆఫ్రికా ఘన విజయం వన్డే ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది క్వింటన్ డికాక్ ఒక వంద డెబ్బై నాలుగు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా మూడు వందల ఎనభై ఏడు పరుగుల భారీ స్కోర్ చేయగా బంగ్లాదేశ్ రెండు వందల ముప్పై మూడుకే కుప్పకూలింది అంటూ ప్రపంచకప్ క్రికెట్కు సంబంధించిన ఒక అంశం ఇస్తున్నారు దసరా పండగకు ఆ మూడు గ్రామాలు దూరం ఇథనాల్ ఫ్యాక్టరీ రగిల్చిన చిచ్చుతో నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో చిత్తనూరు కెక్లాస్పూర్ జిన్నారం ప్రజలు దసరా పండగకు దూరమయ్యారు పండగకు దూరమయ్యారు పోలీసుల నిఘా నీడలో ఊర్లు నిర్మానుష్యంగా కనిపించాయి అంటూ తెలంగాణలో ఇతనాల కంపెనీకి సంబంధించినటువంటి ఒక గొడవ అయితే జరుగుతుంది ఆరు గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఒప్పుకోవడం లేదు హైదరాబాద్కు పదకొండు కంపెనీల కేంద్ర బలగాలు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పదకొండు కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కు చెందిన పదిహేను వందల మందిని వినియోగించనున్నారు అంటే ఇక్కడ ఎన్నికల అంశం అక్కడ ఇస్తున్నారు క్యాంపెయిన్ కోసం గాలి మోటార్లు తల రెండు హెలికాప్టర్లు కిరాయికి తీసుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ముఖ్యమైన లీడర్లంతా వీటి ద్వారానే ప్రచారానికి గంటకు రూపాయలు రెండు లక్షలు రోజువారీగా అయితే రూపాయలు పదిహేను లక్షలు రెంట్ అంటూ ఇక్కడ ఇస్తున్నారు గంటకు అయితే రెండు లక్షలంట రోజువారీగా మొత్తం తీసుకుంటే పదిహేను లక్షలు అంటూ హెలికాప్టర్లకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ ఇస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో ఏడు వందల నాలుగు మంది మృతి బాంబు దాడులతో దద్దరిల్లిన గాజా రెండు రోజుల్లో ఏడు వందల ఇరవై ఏడు టార్గెట్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ గాజాలో ఐదు వేలకు పెరిగిన మృతుల సంఖ్య బందీల జాడ చెప్పాలంటూ ఇజ్రాయెల్ కరపత్రాలు మరో ఇద్దరు బందీలను రిలీజ్ చేసిన హమాస్ అంటూ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది గాజా సిటీలో శిథిలాల నుంచి చిన్నారి డెడ్ బాడీని వెలికి తీస్తున్న రెస్క్యూ సిబ్బంది అంటూ ఇక్కడ ఒక ఫోటో ఇస్తున్నారు కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీకి వంద నామినేషన్లు మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల నిర్ణయం అంటూ ఇక్కడ కేసీఆర్ గారు ఈసారి గజ్వేల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు ఆ సందర్భంగా ఇచ్చిన అంశం ఇది కామారెడ్డి జిల్లా లింగాపూర్లో సమావేశమైన మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు అంటూ గతంలో దీని గురించి బాగా పెద్ద ఎత్తున అంటే ధర్నాలు రాస్తారోకలైతే జరిగినాయి ప్రతి గ్రామానికి వెళ్ళి మాకు జరిగిన నష్టాన్ని జరిగే నష్టాన్ని వివరిస్తాం కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం మాస్టర్ ప్లాన్ రద్దు చేశాకే సీఎం రావాలని డిమాండ్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన ఏడు గ్రామాల రైతు ప్రతినిధులు గతంలో ఎంపీ అంటే ఎంపీగా ఉన్నటువంటి కవిత గారు కూడా నిజామాబాద్లో ఆమెకు వ్యతిరేకంగా చాలామంది అయితే ఇలా అప్పుడు నామినేషన్లు వేసి పోరాటంలో ఉండడం వల్ల ఆమె అప్పుడు చెప్తున్నారు మరి ఇక్కడ కూడా కేసీఆర్ పైన కూడా ఈసారి మళ్ళీ ఇలాగే చేస్తామంటున్నారు అంటే ఎప్పుడైతే ఒక నిరసన కార్యక్రమ రూపంలో కూడా ఈ మధ్యలో ఎక్కువగా నామినేషన్లు వేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాము మేడిగడ్డ బ్యారేజ్ ఖాళీ పది టీఎంసీల నీళ్లు కిందికి విడుదల కుంగిన పిల్లర్లను పరిశీలించిన కేంద్ర బృందం పగుళ్ళు షాంపిల్స్ పిల్లర్ వద్ద మట్టి సేకరణ రిపేర్లకు ఆరు నెలలు పట్టే ఛాన్స్ అంటూ ఇక్కడ మనం చూస్తున్నాము మేడిగడ్డ పిల్లర్ నంబర్ ఇరవై వద్ద ఏర్పడిన పగుళ్ళు అంటూ ఇక్కడ చూస్తున్నాం మనం గత రెండు మూడు రోజుల నుంచి అయితే ఈ వార్త టీవీలలో కానీ అంటే మనకు సోషల్ మీడియాలో కానీ రెగ్యులర్గా వస్తున్నటువంటి అంశం ఇది ఇండియన్లకు ఫ్రీ విజా ఏడు దేశాలకు శ్రీలంక ఆఫర్ తక్షణమే అమల్లోకి తెస్తూ శ్రీలంక కేబినెట్ నిర్ణయం అంటే ఇక్కడ ఒకటి ఇస్తున్నారు దీన్ని పూర్తిగా వినిపించే ప్రయత్నం చేస్తాను రెండో పేజీలో ఇది ఈరోజు సారీ ఇక్కడ ఇంకొకటి ఉంది మేడిగడ్డ ఘటనపై కేసు నమోదు పిల్లర్లకు పిల్లర్లు కుంగడంలో విద్రోహ చర్య ఉందని ఫిర్యాదు చేసిన ఏఈ మహాదేవ్పూర్ పిఎస్లో ఈ నెల ఇరవై రెండు ఎఫ్ఐఆర్ విచారణ జరుపుతామన్న భూపాలపల్లి ఎస్పీ ఇరిగేషన్ శాఖ అభ్యర్థన మేరకు అభ్యర్థన మేరకు అంతరాష్ట్ర రాకపోకలు బంద్ అంటే ఇక్కడ ఒకటి ఇస్తున్నారు బ్యాక్ టు సిటీ అంటూ దసరా బతుకమ్మ తర్వాత మళ్ళా అందరూ తిరిగి పట్టణాలకు సిటీకి హైదరాబాద్కు వస్తున్న సందర్భాన్ని కలిగిస్తున్నారు సొంతూర్లలో దసరా పండుగను సంబరంగా చేసుకొని జనం మళ్ళీ హైదరాబాద్ బాట పట్టారు కార్లు బైకులు ఇతర వెహికల్స్లో బయలుదేరిన వారికి పోలీసులు తనిఖీలతో ఇబ్బందులు తలెత్తాయి ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన చెక్ పోస్టులతో కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది యాదాద్రి జిల్లా ఆలేరులో తనిఖీల కారణంగా రెండు కిలోమీటర్ల మేర వెహికల్స్ నిలిచిపోయాయి గూడూరు టోల్ ప్లాజా వద్ద వందలాది వాహనాలు జామ్ అయ్యాయి అంటూ ఇక్కడ ఒకటి ఇస్తున్నారు ఇది మొదటి పేజీకి సంబంధించింది రెండో పేజీకి సంబంధించిన ఒకటి వినిపిస్తాను అంటే చదివి వినిపిస్తాను శ్రీలంకకు సంబంధించినటువంటి విజాలు అంటున్నారు ఒకసారి ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది టెర్రర్ దాడులు కరోనా విలయం రాజకీయ సంక్షోభంతో విల్లాడిన విలవిల్లాడిన శ్రీలంక మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటున్నది తమకు ప్రధాన ఆదాయ వనరు అయిన టూరిజాన్ని మునుపటి స్థాయికి తీసుకెళ్లేందుకు లంక ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది ఇందులో భాగంగా ఇండియా సహా మొత్తం ఏడు దేశాల టూరిస్టులకు ఉచితంగా వీజాలు జారీ చేయనుంది ఇందుకు సంబంధించిన పాలసీని అంటే కేవలం ఇది విజిటింగ్ వీజా టూరిస్ట్ వీజా ఉన్నట్టుంది నేను ఏదైనా వర్క్కి సంబంధించిందేమో అనుకున్నాను ఇది ఈరోజు వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఎవరైనా వీడియో కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మీకు నచ్చితే ఎవరికైనా దగ్గర వాళ్ళకు షేర్ చేస్తారని అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చితే కామెంట్ కూడా తెలియజేయాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ హైవ్ నైస్ డే